తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈటెల్కు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ డ్రామాలు మానుకోవాలంటూ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ హితవు పలికారు. మహారాష్టలో ఓట్లు చేల్చడమే తప్ప కేసీఆర్ కు వేరే ఉద్దేశాలు లేవన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పునాదులు కదులుతుండేసరికి భయపడి మహారాష్టకు వచ్చారన్నారు. మహారాష్ట రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఉండదు అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మహారాష్ట పర్యటనలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ నుంచి కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారంటూ రౌత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం కారు దిగిపోతానని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన మాట్లాడుతూ తమ కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ గా ఉండడం వలన ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరమని చెప్తున్నారన్నారు. కానీ తాను కూడా కేసీఆర్ తో సమానంగా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తన బలగంతో మహారాష్టలోని ఫండర్పూర్ పట్టణానికి రావడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. సీఎం కేసీఆర్ పర్యటన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేలా ఉంటే బాగుండేదని పవార్ అన్నారు. భగీరథ్ బాల్కే బీఆర్ఎస్ లో చేరడంపై ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పార్టీని వదిలేసి వెళ్లిపోయినంత మాత్రాన ఆందోళన అవసరం లేదన్నారు. కరుణానిధి కుటుంబం బాగుండాలంటే డిఎంకే కు, సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి, మీరంతా బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండి అంటూ మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ప్రతిపక్షాలపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసమే ఒకే చోట చేరిన ప్రతిపక్షాలన్నీ అవినీతి కుంభకోణాలతో ముడిపడి ఉన్నాయన్నారు మోడీ. అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు పవన్ కళ్యాణ్ అన్నలాంటి వాడని అన్నారు. కలుసుకుని ప్రతి సందర్భంలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని వివరించారు. పవన్ కు తనకు సాహిత్యం అంటే ఇష్టమని, పవన్ కళ్యాణ్ కు అందరూ స్నేహితులేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయాలకు స్నేహాలకు సంబంధం లేదన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అంటూ మహారాష్ట ఎంపీ సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. మేం ఎవరి టీం కాదు, మాది కిసాన్ టీం అన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణ మహారాష్ట్ర కోసం ఏర్పడిన పార్టీ తమది కాదన్నారు కేసీఆర్. దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ పరివర్త భారత్ కావాలన్నారు. తెలంగాణలో మతతత్వం పెరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అన్నారు. అన్ని కులాలకు భవనాలు కట్టించిన ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ ను, ఉస్మానియా ఆసుపత్రిని ఎందుకు పట్టించుకోవడం లేదు, మెట్రో రైలును పాత బస్తీ వరకు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రజలకు దూరం కాకూడదని హితవు పలికారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఖమ్మంలో జూలై 2న నిర్వహించే భారీ బహిరంగ సభ విషయంలో టీ కాంగ్రెస్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. బట్టి పాదయాత్ర అదే రోజుతో ముగుస్తుంది. అలాగే పొంగులేటి కూడా పార్టీలో చేరేది కూడా అదే రోజు. అయితే ఈ రెండు కార్యక్రమాలను ఒకే వేదిక మీద చేయాలా, వేర్వేరుగా చేయాలా అంటూ తర్జన భర్జన పడుతున్నారు. పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాట్లాడకండి అంటూ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ లో రాహుల్ గాంధీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించామని, కేసీఆర్ ను గద్దె దింపుతామని చెప్పుకొచ్చారు.